జగన్ గారు అధికారం లేకొచ్చి 50 రోజులు అవుతుంది కదా, ఎలా ఉంది 50 రోజుల పాటు పరిపాలన? వారి పరిపాలన పబ్లిక్కు తిరగబడుతున్నారండి ఏపీలో, అది వాస్తవం. మీరు ఎన్నో అయిన ఉంటారు, ఆయన అనర్హుడు ఏది సీఎంకి, అది అనర్హుడు. బాబు గారు ఉన్నప్పుడు నెంబర్ వన్ ఆయన, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు చంద్రబాబు నాయుడిని సంబోధించే విధం చంద్రబాబు చంద్రబాబు అని అంటున్నారు. అంటే ఏంటి చంద్రబాబు గారు అని కూడా అంటున్నారు, అది వాస్తవమా? తప్పు కదా, పెద్ద ఆయన గౌరవించాలిగా. నాన్నగారిని కానీ అమ్మగారిని కానీ అమ్మగారు నాన్నగారు అంటాం మనం. ఇలా అనంద అన్నారా గడిది అన్నారా అనంద అన్నారా బాబుగారు మీరు ఈ విధంగా చేశారు వాస్తవం అండి అని సంబోధించాలి. తప్పు చేయని ఒప్పు చేయని అది వేరే విషయం, కానీ సంబోధన విధానంలో చాలా ఎమ్మెల్యేలు అయ్యారండి. నో డౌట్ ఇన్ దట్ విషయం ఆల్సో. ఇంకా మీరు అడగండి చెబుతా నేను. నవరత్నాలు ఎంతవరకు ముందుకు వెళ్తున్నాయి? రత్నాలు తొక్క, మూడు రత్నాలు రాలిపోయినాయి. ఇంకా 6 ఉన్నాయి, 6లో అమలు పరచడానికి ఇంకా ఇప్పటికీ లేదు, అక్కడి నుంచి రావట్లేదు. ఏం చేస్తారండి, ఏం చేస్తాడు ఏపీకి, ఏం చేస్తాడండి ఏపీకి 6 రత్నాలు? అది ఇంకా పెన్షన్ చూసుకుంటే 45 ఏళ్ళకి ఇస్తామన్నారు, ఇప్పుడు 45 ఏళ్ళకి ఇస్తాను నేను చెప్పలేదు. అప్పుడే వచ్చిన ఆయన్ని బయటకు పంపించాడు కదా, 45 ఏళ్ళకి ఇస్తా అని అడిగినందుకే లోనకు పంపించాడు. ఆ రోజా మేడం ఉంది, నవ్వుతా కూర్చుంది. అంతేగాని నో రెస్పాన్స్ ఆ వారికి కూడా. ఏందండి ఇది, ఎందుకు రోజా గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఈ మధ్య మంత్రి పదవి ఇవ్వలేదని ఏమైనా కానీ కాదు, ఏపీఐసి ఇప్పుడు చైర్మన్ పదవి కదా, బోల్డ్ డబ్బులు వస్తాయి, ఆమెకి ఇబ్బంది ఏముంది? ఆమెకి ఏం ఇబ్బంది లేదు, షీఈజ్ ఆల్సో సేఫ్, షీఈజ్ ఆల్సో సేఫ్. కానీ జగన్ మోహన్ రెడ్డి గారి విషయంలో అటువంటి జరగకపోవచ్చు, కానీ ఆయన చేసే ప్రతిఫలాలు ఏపీకి ఉపయోగపడవండి. అదండి, ఇప్పుడు ఇసుక దొరకట్లేదు రాష్ట్రంలో చూసుకోండి, దానిపై దానికి కారణం ఏంటి? ఉండ కాంట్రాక్టర్లందరినీ మార్చాడండి, వాళ్ళ కాంట్రాక్టర్లన్నీ తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం పేర్లు కూడా చెబుతా కాంట్రాక్టర్ల పేర్లు కూడా చెబుతా నేను, అక్కడ లోకల్గా ఉండవు కాంట్రాక్టర్ల పేర్లు కూడా నేను చెబుతానండి. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి అదేమంటాం, ఆయన నాలెడ్జ్ అది తక్కువ నాలెడ్జి, ఆయన ఏం పరిపాలిస్తాడండి ఏపీని? అంటే ఇప్పుడు కంపెనీలు కొన్ని వెనక్కి వెళ్ళిపోతాయని తెలుగుదేశం ఆరోపిస్తుంది. వాస్తవం అది జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఏ కంపెనీ రాదు ఏపీకి, ఏపీ పోయినట్టే. ఇప్పుడు రాజధాని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలరు? ఈ రెండు మూడేళ్ళు ఏం చేయలేడు, ఏమీ చేయడు. అది నేను వాస్తవం చదువుతున్నా, చేయమనండి. 636 కోట్లు ఎంత ఇచ్చారంటగా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ 636 కోట్లు ఎంత ఈయన ఖర్చు పెట్టాడు ఏంటి లెక్క చెప్పానండి అసెంబ్లీలో. ఏం తిడతాం ఆ ఎకిల నవ్వులు, ఆ ఎకిల నవ్వులు ఏంది, అది ఆ ఎకిల నవ్వులు పెద్ద ఆయన దగ్గరే, పెద్ద ఆయన ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఆ ఎకిల నవ్వులు ఏంటి, నీ తండ్రి వయసు, ఆ ఎకిల నవ్వులు ఏంటండి అవసరమా? రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ పెద్దవాళ్ళని గౌరవించాలని అంటున్నావు? అవును, పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ నువ్వు కుర్రాడివి, హ్యాపీగా ఉండాలి నాన్న, ఇట్లా చేయాలా, వాళ్ళ సలహాలు తీసుకోవాలా. నీకు సలహా ఇష్టం లేకపోతే నీకంటే గ్రేట్ పర్సన్ సలహా తీసుకో, ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే అంటా నేను, అడిగాను నేను అన్నా, ఆయన విషయంలో మంచాడు, కానీ వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇవన్నీ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారండి ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు. అది ఎక్కువగా ఐపీఎస్ ఐఏఎస్ మీద ఆధారపడుతున్నారని కూడా తెలుగుదేశం ఆరోపణలు ఉన్నాయి. నేను కాదు, అది తప్పండి, తెలుగుదేశం ఆరోపణ కూడా ఇదండి. జగన్ గారు చేసే విషయాల్లో కొన్నిట్లో ది బెస్ట్ అండి, జగన్ గారు చేసే విషయాల్లో కొన్ని ది బెస్ట్, దాంట్లో వాస్తవం ఉంది. కానీ వారు చేసే ఇట్లో కొన్ని ఇండీప్గా ఆలోచిస్తే ఆయన ఈ అదేమంటాం ఫైనాన్స్ చూసుకోకుండా చేస్తున్నాడు అండి.
అదే కేంద్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లో కూడా నష్టం జరిగినప్పటికీ ప్రశ్నించలేకపోయారనే ఉన్నాయి. అదండి 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 మెయిన్ అదండి. ఆ కేంద్ర బడ్జెట్ లో పెట్టుకోలేకపోయాడు, చేయలేకపోయాడు. ఆయన ఏం చేయడండి, ఈ ఐదేళ్ళలో ఏం చేయడు జగన్, ఏం చేయడు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని అపోజ్ చేశారు, ఇది చాలా నేపికి నష్టం చేకూరుస్తుందని. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఓపెన్ చేశారు, మీరేమంటారు? తప్పండి, అది ఆ విధానం తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టు 100% సక్సెస్ అవుతుందండి. ఒక్క మగాడు కేసీఆర్, ఒక్క మగాడు అండి. కారణం ఏంటి తెలుసా, ఎత్తిపోతల పథకంలో పెట్టినట్టు పెట్టి అందరికీ వాటర్ ఇచ్చాడు, ఎలక్ట్రికల్ ఇచ్చాడండి, కరెంట్ ఇచ్చాడు. ఒక్క మగాడు కేసీఆర్, అది చంద్రబాబు నాయుడు వల్ల కాదు, జగన్ వల్ల కాదు కాదు అండి. ఒక్క మగాడు కేసీఆర్, నేను అప్సెట్ చేస్తా యాదే తెలంగాణగా. అదండి, ఏపీలో ఇప్పుడు నీటిపారుదల శాఖ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా ఉన్నాయి? పోలవరం కావచ్చు, అవును ఆపేశాడు కానీ, ఆపేశాడు. ఈ దుర్మార్గుడు ఆపేశాడుగా, ఆపేశాడు కదా, ఎందుకు ఆపాలా, ఎందుకు ఆపాలండి, కంటిన్యూ చేయి మనం. ఆయన రిటర్న్ ఇది అన్నాడు కదా, రీటెండరింగ్ అని, ఫాస్ట్గా చేయి మనం, ఫాస్ట్గా చేయి మనం, హ్యాపీ హ్యాపీ ఫాస్ట్గా చేయమను. గతంలో పట్టిసీమపై ఆరోపణలు చేశారు కదా, మళ్ళీ పట్టిసీమకు వాటర్ వదిలేరు, అవును. ఈ అంశాలను ఎలా చూడొచ్చు? ఈ అంశాల్లో ఏమవుతుందంటే, నేను పోలవరం ప్రాజెక్టులో పనిచేశాను సార్ వన్స్ అపాన్ ఏ టైం. అయితే ఒకటి, జగన్ గారు చేసే విధానాలు కానీ ఇవి కానీ నెంబర్ వన్ కాదంటలేదు, కానీ ఆయన ఫండ్స్ లేవు ఆయన దగ్గర, ఏం చేస్తాడు. ఇది 2002లో జరిగిపోయే ప్రభుత్వం అండి, నెక్స్ట్ మళ్ళీ బాబే వస్తాడు. 2022లో 24 కాదు, 22లోనే ముందే ఎలక్షన్స్ వస్తాయి. మోడీ గేము 100% అండి, మళ్ళీ బాబే వస్తాడండి సీఎంగా విత్ బీజేపీ, విత్ బీజేపీ. అదండి, అంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం మళ్ళీ ఒకటవబోతుందని మీరు భావిస్తున్నారా? 100% సమస్య లేదు, బాబు గారిని పైకి లేపుతారు, నో డౌట్. మరి రాజధాని విషయం చూసుకుంటే గతంలో చంద్రబాబు గారు ప్రారంభించారు గత 5 ఏళ్లలో, అవును. ఇప్పుడు ఎంతవరకు ముందుకు వెళ్ళబోతోంది? అవును, వీరేం చేయలేరండి, ఈయన దగ్గర ఫండ్స్ లేవు కదా, కేంద్రంలో పోరాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది. కానీ మాట్లాడుగా ఆయన మాట్లాడు కదా పెద్ద ఆయన. అదండి, అసలు ఏంటి రాజధాని భవిష్యత్తు ఏంటి కొంచెం వివరించగలరా? ఏముండదండి, ఏపీ అవుట్, ఏపీ అవుట్. మళ్ళీ బాబు వస్తేనే బాగుపడుతుందండి, అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు ఏం చేయలేరండి. అది పరిస్థితి అది, ఎందుకంటే మన దగ్గర ఫండ్స్ లేవు, మన దగ్గర ఫండ్స్ లేవు, సెంట్రల్ నుంచి తెచ్చుకోవాలి. ఆయన పెద్ద ఆయన ఇవ్వడు, ఏం చేయాలి. అదండి, ప్రత్యేక హోదా విషయం చూసుకుంటే బాబు గారి వల్లే ఒకసారి మర్చిపోవచ్చు, అది మర్చిపోవచ్చు అండి. బాబు వల్ల కాదు, జగన్ వల్ల కాదు, బీజేపీ వల్ల కూడా కాదండి, అది బీజేపీ ఎవరు ఎవరండి. ఏమంటే మొత్తం టోటల్ ప్రపంచం మొత్తం బీజేపీ 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 చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి, అదేవిధంగా జరుగుతుందండి. ఎవరినైనా నాశనం చేస్తారు, ఎవరినైనా పైకి లేపుతారండి, జరిగేది అది బీజేపీ హైలైట్. అదండి, గత 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారి పాలన ఏ విధంగా సాగిందని మీరు? ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు ఏపీని కాపాడిన మగాడు ఆడు ఒక్కడే, చంద్రబాబు నాయుడు ఒక్కడే అండి. వాస్తవం చెబుతున్నాను, ఒక్క మగాడు. ఏ ఇంటికి వెళ్ళి ఒక ఆడపిల్లని అడిగినా చేసినా మా బాబుగారు మా బాబుగారు అంటారండి, అదే ఆయనకు ఉన్న కెపాసిటీ. అదే ఇవాళ జగన్ గారిని అడగండి, ఇవాళ జగన్ గారిని అడగండి ఏమైపోతుందో, మేము ఎన్ని నమ్ముకోవాలో ఏంటో మాకు తెలియదు, మాకు అర్థం కావట్లేదు అనే మాటలేనండి. కావాలంటే మీరు ఇక్కడ ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి అడగండి. ఇప్పుడు మాకు పక్కా కేసీఆర్ గారు కానీ కేఆర్ కానీ మాకు వాటర్ కానీ కరెంటు కానీ 1, ఒక్క మగాడు కేసీఆర్, ఒక్క మగాడు కేసీఆర్. అది ఏపీలో నేను చెప్పట, తెలంగాణలో అయితే ఒక్క మగాడు కేసీఆర్, చంద్రబాబు గారు, చంద్రబాబు ఆయనే డెవలప్ చేయగలుగుతాడు. అది అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా వయసు పైబడింది, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం ఏంటి అసలు? ఉండొచ్చు ఉండకపోవచ్చు, మూసేయచ్చు దుకాణం చెప్పలేము. ఆయన ప్లానింగ్ ఏంటో ఎవరికి తెలియదు. వీళ్ళు చేసిన ద్రోహులు ఏంటంటే, చంద్రబాబు నాయుడు 1,
కానీ వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్స్ కానీ వీళ్ళు కానీ ఎవరు ఒక విలేజ్కి వెళ్ళి ఎక్కడ ఏం చేయలేదండి. అది అక్కడ దెబ్బ కొట్టింది. లేకపోతే తెలుగుదేశం 110% అసలు వైసీపీ ఏందండి, ఏడుంది వైసీపీ? అది రాబోయే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది రాష్ట్రం? 2002కి పడిపోతుంది అంతే, సమస్య లేదు. బీజేపీ మామూలు స్కెచ్ చేయట్లా. అది అడ్వాంటేజ్ ఎవరికి అవుతుంది? బాబుకి అడ్వాంటేజ్ అవుతుందండి, చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అవుతుంది. ఏపీలో బీజేపీ అనేది ఉండదండి. తెలంగాణలో బీజేపీ రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. ఏపీలో 80% రాదండి. మరి అంటున్నారు కదా పురంధేశ్వరి గారు, కాబట్టి భవిష్యత్తులో మేము కూడా వస్తాం. మళ్ళీ బాబే సమస్య లేదు. ఏమంటే జగన్ గారిని నమ్మే పరిస్థితి కాదు సార్, అదండి వాస్తవం అండి. ఎందుకంటే జగన్ గారు చేసిన కొన్ని మిస్టేక్లు, చంద్రబాబు నాయుడు చేసిన కూడా మిస్టేక్లు ఉన్నాయి. దాంట్లో నో డౌట్ కానీ అవన్నీ సరిదిద్దుకుని చేసుకుని పబ్లిక్కి ఇది చేస్తే హ్యాపీ.